వరదలల్ల మనుషులు కొట్టుకుపోయిండు, బర్లు కొట్టుకుపోయినాయి, గొల్లు కొట్టుకుపోయినాయి. కళ్ళ ముందే దొంగలు పడతానన్న ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు పోతుంది, కానీ మొత్తం కట్టుబట్టల మీద అనేక గ్రామాల్లో ఇవన్నీ పోయినాయి. మేము ఒకటే అడిగినాం, ఇలా మీరు అధికారులను పంపించి సర్వే చేయించడం అటు పక్కన పెడితే కనీసం ఒక ఇంటికి ఒక 25,000 రూపాయలు ఇవ్వండి, షాపులు కొట్టుకుపోయిన వాళ్ళకి ఒక 50,000 రూపాయలు ఇవ్వండి, తర్వాత మీరు అంచనాకు రండి, తర్వాత మీరు ఏమైనా సాయం చేయండి చెప్పి అడిగినాం. ఆన్సర్ లేదు. ఏదో కొద్ది మందికి ఇచ్చినట్టుగా ఏదో ఫోటోలు చూసినా, కానీ తెలంగాణలో మొన్నటిసారి వరదలల్లో ముంపైనటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిస్థాయి రాలేదు. రెండవది ఎంత దారుణం అంటే, వీళ్ళు మాట మాట్లాడితే ఈ దేశంలో ఎవరా మేమే, అప్కి సర్కార్ కిసాన్కి సర్కార్, ఇది ఆయన నినాదం. హర్యానాలో పోయి డబ్బులు పంచుతాడు, ఎవడప్ప సొమ్మను, పంజాబ్లో పోయి పంచుతాడు, ఎవడప్ప సొమ్మను. నేను అవుతా ఉన్నా ఇక్కడ రైతులు చనిపోతే ఏదో 4 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి అసెంబ్లీ చెప్పాడు. అలా 3 లక్షల రూపాయలు కేంద్రం ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు ఇచ్చే డబ్బులే. 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 4 లక్షల రూపాయలు ఇస్తుంది. కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కనీసం నువ్వు హర్యానాలో ఉన్న రైతుకి ఇచ్చినావు, పంజాబ్లో ఉన్న రైతుకి ఇచ్చినావు, కానీ తెలంగాణ మట్టి బిడ్డలకు మాత్రం నువ్వు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నువ్వు ముందుకు రాలే. ఇది తెలంగాణ ప్రజల పట్ల నీకున్నటువంటి ప్రేమ అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, చనిపోయినటువంటి కుటుంబాలకు తప్పకుండా మీరు ఒక 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసాం. ఇవాళ ఇళ్లలో నీళ్ళు వచ్చిన కుటుంబాలకు 25,000 రూపాయలు అని చెప్పినాం, షాపులకు 50,000 రూపాయలు ఇచ్చి అని చెప్పినాం. ఎక్కడ కాలే, నేను ప్రభుత్వం సోయి తెచ్చుకొని స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది మాకు కాదు, మీకే మంచిది. మొట్టమొదటిసారిగా ఎన్నెళ్ళింది అసలు భూములు కోతకంటే మామూలు కోతక వల్లే, పెద్ద పెద్ద బావులకైతేనే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, మధ్య బావులకైతే మానేళ్ళ లాంటి బావులైతే కిలో కిలోమీటర్లర, అటు పక్క ఇటు పక్క చిన్న బావులైతే 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు భూములు తాడి చెట్లంత గొయ్యలు పడ్డాయి. అంటే శాశ్వతంగా వాళ్ళ భూముల ఆనవాళ్ళని కూడా పోయినాయి. 20 గుంటలు ఉన్న వాళ్ళు, 30 గుంటలు ఉన్న వాళ్ళు, ఇక వాళ్ళు ఎప్పుడు ఆ భూమిని చేసుకోలేరు. మిమ్మల్ని అడిగినాం మేము, సార్ మరి ఇసుక మేటలు తీయడం పెద్ద ఇష్యూ కాదు, ఓ 40-50 వేలు పెడితే వస్తుంది, కానీ తాడి చెట్లంత గోయిలు పడ్డది, భూముల ఆనవాలయంలో కూడా కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు ఎట్లా ఇస్తామని చెప్పి అడిగినాం, కానీ లేదు, ఆన్సర్ లేదు. తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, అంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, ప్రభుత్వానికి మన పట్ల ఎంత కన్సర్న్ ఉంటుందో దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. మాట మాట్లాడితే ఏ ఇవ్వలేడు ఇక్కడ, మళ్ళీ మొత్తం మేమే. ఇప్పుడు 104 మంది ఉన్నాం, రేపు ఇంకో 4-5 సీట్ల కొత్త 110 సీట్లతో గెలుస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించిన అహంకారం ఇవాళ ఓట్లేసి గెలిపించాల్సింది మనం. ప్రభుత్వాల మీద ఏ అభిప్రాయం ఉందో వెలువరించాల్సింది మనం. ఇవాళ మన అంతరంగాన్ని మన హక్కుని 107 సీట్లు వస్తాయి, 108 సీట్లు వస్తాయని చెప్పి ప్రకటించుకున్నారంటే, అంటే మన పట్ల ఆయనకి ఏం భావన ఉందో, ప్రజల పట్ల వాళ్ళకి ఏం భావన ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.